మనం చూస్తున్నాం చాలా సార్లు సోషల్ మీడియాలలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం నా మీద చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక మామూలుగానే సినిమా అమ్మాయి అనగానే తిరుగుబోతులు, ఇంకా చెప్పాలంటే పచ్చి బిచ్ తెలుగులో, అచ్చ తెలుగులో. వెరీ అన్ఫార్చునేట్ అంటే కొంతమంది మీడియా, మరి కొంతమంది సోషల్ మీడియా ఎంతసేపు ఆడవాళ్ళ బతుకుల మీద, ఆడవాళ్ళ దేహాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడం. పలానా హీరోయిన్ పలానా చోట పట్టుబడింది, పలానా టీవీ నటి ఇంకో చోట పట్టుబడింది. అరే ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే అంత గొప్పగా చూపించరు, ఒక దుర్మార్గుని పట్టుకోరు, అవినీతి చేసే రాజకీయ నాయకుడిని పట్టుకోరు, ఫ్రాడ్ చేసామని ఒక 5 నిమిషాలు చూపించి వదిలేస్తారు. మొన్న మొన్న డ్రగ్స్ కేసులు కూడా 3 రోజులకి ఎవరో మీడియా నోరు నొక్కేసిందని నోరు మూసుకున్నారు ప్రజలకు చెప్పడం. ఆడపిల్లల మీద ప్రతిసారి పదే సంబంధం లేకుండా నేను పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఎవరికి భయపడే సమస్య లేదు. అంత నిజంగా అంటే నేను నెక్స్ట్ గన్ లైసెన్స్ కూడా సజ్జనార్ దగ్గర తీసుకుంటాను. నా ప్రాణాల మీదకి వస్తే నేను ఎవరినైనా చంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నన్ను చాలామంది థ్రెటన్ చేస్తున్నారు, ఆంధ్రాలో దేవాలయాలు కూలగొడుతున్నారు. ఈ విషయం మీద యాజ్ ఏ హిందూ నేను మాట్లాడా, నేను గొప్పగా చెప్పుకుంటే నేను హిందూ, ఎవడెం పిక్తాడో నేను కూడా చూస్తాను. మా దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద హింసలు ఎందుకు చేస్తున్నారు, దేవుళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళ అటాక్ ఎలా ఉండిందంటే రాడ్లు దింపుతాము, నిన్ను రోడ్లో కనిపిస్తే పిచ్చకొట్టుడు కొడతాము. ఏమనుకుంటున్నారు వారు, ఎలా రాడ్లు దింపుతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. నా జోలికంటూ వస్తే నేను చేతగాన్నాగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న టైపు అస్సలు కాదు. రాజ్యాంగము స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్ర్యం కల్పించింది, స్త్రీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు. కానీ అనగారిన జాతి ఎవరిదన్నా ఉందంటే స్త్రీ జాతి, అవునా కదమ్మా? అనగారిన జాతి అనగదొక్కిన జాతి. ఆకాశం అంత స్త్రీ అన్నారు, భూమి లెవెల్కి తొక్కేశారు. 2021లో పాతాళానికి తొక్కు పేరు పెట్టుకున్నారు. అసలు ఆ సైనిక సేన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏముంటాయి? సమాజం పచ్చగా ఉండాలి, సమసమాన న్యాయం జరగాలి, అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి, ఇది కదా వాళ్ళు చేయాల్సింది. స్త్రీకి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆ జై భీమ్ అనే నినాదం నుంచి స్త్రీని ఇంకా పూర్తి స్థాయిలో తొక్కేసి నీచంగా వ్యభిచారి అంటూ లంజ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే మేమేమైపోవాలి? మేము నాకు శ్రద్ధాంజలి కూడా కట్టించారండో కొన్నింటిలో, కొన్ని గ్రూపుల్లో మాధవి అకాల మరణం చెందిన మాధవి లత. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? హ్యుమానిటీ కొంచెం కూడా లేకుండా ఇలాంటి చాలా పెట్టిన భరించాను, చాలా 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 భరించాను. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దీన్ని నేను వదిలేస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా పెడుతూ ఉంటారు. నేనైతే ఈ కేసులో కనుక నాకు సరైనటువంటి వాడిని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆడి ముడ్డి మీద వాతలు పడేలాగా కొట్టకపోతే నేను ఇక్కడే నేను మళ్ళీ మౌన దీక్ష చేస్తాను. నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, నేను వదిలే సమస్య లేదు. వాడు ఎవడు షేర్ చేశాడు, గ్రూపుల్లో షేర్ చేశాడు, ఆ ఇండివిజువల్ వాట్సాప్లో స్క్రీన్ షాట్లు చేసి పంపుతున్నారు. నిజంగా అంటే ఊర్లో వాళ్ళు నిజమే అనుకుంటారు కదా, ఇది నిజమే అని సాక్షి పేపర్ ఇట్లా పెట్టి దీనికి సాక్షి యాజమాన్యం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి, దీనికి బాధ్యత తీసుకోవాలి. ఏమ్రా మా దాంట్లో అవును మా కట్టును తీసి ఎందుకురా మీరు ఇలా పెట్టారని బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్. నేనేమంటున్నా, వాళ్ళు ఎవరో ఎక్కడో, అది చెన్నైలోనో ఇంకెక్కడో జరిగిన దాని గురించి వార్త వేసింది, ప్రచురించింది, దాని ఆ వార్తను పెట్టుకొని దీని సాక్షి అన్నది బ్రాండే కదా.